టెంప్టింగ్ పర్సనాలిటీకి టెస్ట్ ఎందుకే? నేనైతే కళ్ళు మూసుకొని పెళ్లి చేసుకుంటా. షట్ అప్. టెస్ట్ డ్రైవ్ చేయకుండా కొనే కార్నే కమిట్ అవను, ఇంకా కాబోయే ముగ్గురిని ఎందుకు కమిట్ అవుతాను? హాయ్ అంజలి గారు, హాయ్ గర్ల్స్. ఏంటి లేటు? సారీ అండి, ట్రాఫిక్స్ కొంచెం ఎక్కువ ఉంటేను. ట్రాఫిక్సా? గ్రాఫిక్స్ లాగా ట్రాఫిక్స్ ఏంటి? బాబు గారు, మీరు ఇంగ్లీష్ లో జోక్లు వేస్తున్నారు, వాళ్ళకి అర్థం కాదు. టూ బచ్చ ట్రాఫిక్ అన్నమాట. ఎస్ ఎస్, ట్రాఫిక్. అయినా కొంచెం సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఉండాలండి. ఓహో, దాంతో పాటు కొంచెం టైం సెన్స్ కూడా ఉండాలి. కరెక్ట్ కరెక్ట్. ఇంతకీ ఇతను డ్రైవరే కదా, ఎందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నాడు? అతను డ్రైవరే కాదు, నా చైల్డిష్ ఫ్రెండ్ కూడా. చైల్డిష్ ఫ్రెండా? మళ్ళీ ఇంగ్లీష్ జోకా? అదే, అవును, మేమిద్దరం చైల్డ్హుడ్ ఫ్రెండ్స్, అంటే చిన్నప్పటి నుంచి ఒకే డిష్ లో తిని పెరిగామన్నమాట. అందుకే చైల్డిష్, చైల్డిష్. వావ్, వాట్ ఎ సెన్స్ ఆఫ్ హ్యూమర్. బ్యాడ్ జోక్. రా, నువ్వు పానీపూరి తినాలి. పానీపూరి అంటే? మీకు పానీపూరి అంటే ఏంటో కూడా తెలీదా? పానీ తెలుసు, పూరి తెలుసు, కానీ రెండు కలిపితే ఎలా ఉంటుందో తెలీదు. ఇలా తెలుస్తుంది బాబు గారు, మీరు ఫారెన్ లో పెరిగారు కదా. ఎస్ ఎస్, అయినా టెస్ట్ లని పిలిచి పిచ్చి తినలేని ఏంటండి? మన టేస్ట్ లో కలవడం కూడా టెస్టే. నాకు ఇలాంటి సింపుల్ థింగ్స్ అంటే ఇష్టం. తింటావా? తినవా? తినేద్దాం. ఇది పూరి. పూరి అంటే పెద్దదిగా ఉంటుంది కదా, ఇదేంటి చిన్నదిగా ఉంది? లో బడ్జెట్ లో చేశారా? పానీపూరిలో పూరి ఇంతే ఉంటుంది. హౌ నైస్ రే కిది, హౌ క్యూట్ ఇట్ ఇస్. ఇట్ ఇస్ సో ఫన్నీ బాబు గారు. చూడు, దీన్ని నువ్వు తినాలి. ఇంతేనా? ఇంత సింపులా? వెయిట్, నీకు 5 ఛాన్సెస్ ఇస్తున్నాను. పానీపూరిలోంచి చుక్క నీరు కూడా కింద పడకుండా తినాలి, కనీసం ఒకటైనా. స్టార్ట్. సరే బాబు గారు, ఇంత పొల్యూషన్ లో పానీపూరి తింటారా? ఇస్ ఇట్ నెసెసిటీ? పొల్యూషన్ కన్నా నా పెళ్ళికి సొల్యూషన్ ఇంపార్టెంట్ గిరి. ఐ వర్షిప్ యు బాబు గారు. చాలా కష్టం గిరి. ఏం యాక్ట్ చేస్తున్నావురా? బాగా సెన్సిటివ్ గా ఉన్న అంజలి గారు. చెచ్చిదాన. బాబు గారు, ఛాన్సులు అయిపోతున్నాయేమో. మొదలు. అంజలి గారు, పాస్ అయిపోయా, పెళ్లి కన్ఫామా? ఏంటి, పానీపూరికే పెళ్లి చేసేసుకుంటారా? పోనీ, పానీపూరి యుద్ధం ఏమైనా చెయ్యాలా? కాదు, కమ్. వాట్ ఇస్ దిస్ గ్రీన్ బాల్స్? అవి బాల్స్ కదా బాబు గారు, పుచ్చకాయలు. అంటే వాటర్ మిలన్. వాటర్ మిలన్స్? వాటర్ మిలన్స్ రెడ్ గా ఉంటాయి కదరా గిరి. చూస్తే పచ్చగా ఉంటుంది, కోస్తే ఎర్రగా ఉంటుంది. అవునా? వావ్, ఇట్స్ రెడ్ ఇన్సైడ్ రా గిరి, వాట్ ఏ వండర్ రా. ప్రకృతి సార్. పాపం, అతనికి పుచ్చకాయ ఎలా ఉంటుందో కూడా తెలియదే. ఇప్పుడు నేనేం చేయాలి అంజలి గారు? ఒక్క పీస్ తింటే చాలు, 3 ఛాన్సెస్. రెడ్ కనపడకూడదు, ఒక్క ముక్క కింద పడకూడదు. స్టార్ట్. చాలా కష్టం అంజలి గారు, కింద పడిపోతుందేమో. నా టెస్ట్లన్నీ ఇలా కష్టంగానే ఉంటాయి. గిరి సార్, తినేశారా? ఇట్స్ లైక్ ఎ హాఫ్ మూన్ రా. ఇట్స్ బ్యూటిఫుల్ బాబు గారు. గుడ్, నీ పట్టుదల నాకు నచ్చింది. థాంక్స్. నెక్స్ట్ టెస్ట్. ఆటో. అలా చూస్తాను. షిట్, ఐ కాంట్ బిలీవ్ దిస్. వాట్ హ్యాపెన్ బాబు గారు? దీని 3 వీల్స్ ఉన్నాయంట్రా, 4th వీల్ ఏది? అంటే ఆటోలో 3 వీల్స్ ఉంటాయి బాబు గారు. మరి బ్యాలెన్స్ ఎలా అవుతుందిరా? అంటే ఇంతవరకు ఆటోనే చూడలేదా? ఆటోమేటిక్ కార్లు తప్ప ఆటోల గురించి నాకు తెలియదు. ఇట్స్ ఎ పూర్ మెన్స్ వెహికల్ బాబు గారు. అవునా? స్కూటర్ కి టెంట్ వేసినట్టుందిరా? ఆపండి. నా ఆటో నీకు ఎంత వింతగా ఉందో, నీ మాటలు కూడా నాకు అంతే వింతగా ఉన్నాయి. ఇంకెక్కువ వెళ్దాం బాబు గారు. ఏ ఆపు, ఫ్రంట్ లో కూర్చో. వావ్, వాట్ ఏ బ్రీజ్, గాలి వస్తుందా? డోర్స్ తీసేశారా? రోడ్డు చూడు. తెలుసు. ఆటో అంటే తెలియదన్నా, ఎలా స్టార్ట్ చేసా? అంటే కాళ్ళ దగ్గర అడ్డంగా ఉంటే అవతల పడేద్దాం లాగే, అది స్టార్ట్ అయింది. మై గాడ్, దీంతో స్టార్ట్ చేస్తారా? ఇంత పెద్ద కీయా. ఆటో అంటే నీకు నిజంగానే తెలీదా? ముందు పోనీ. అమ్మయ్యా, సేఫ్గా తెచ్చేసావు. ఎంత? 100. సీటుకి 3గా? మంది షేర్ ఆటో బ్యాచా? కనిపెట్టేశావా? కాదు, కన్ఫర్మ్ చేశా. ఇందాకే డౌట్ వచ్చింది. భయ్యా, ఈ తెలివితేటలు నా మీద కాకుండా నీ మీద వాడుకొని ఉంటే ఈ పడికి పెంచు గాలు తిరుగుతుండేవాడివి. పాపం, ఆటో తాగిపోయావు. పేమెంట్ ఇచ్చేయి. ఇలాగే కదరా డబ్బున్న అమ్మాయిలందరినీ దేకించేస్తున్నారు. ఆలేం తక్కువ కాదు, ఒకసారి పడితే పాకించేస్తారు. మై గాడ్, ఇంతమంది జనం ఉన్నారేంటండి, ఎందుకలా కొట్టుకుంటున్నారు? కొట్టుకోవట్లేదు, కొనుక్కుంటున్నారు. కొనుక్కోడానికి కొట్టుకోవాలా? దిస్ ఇస్ ఎ బజార్. నువ్వు వెళ్ళి ఆ చివర ఉన్న సలీం బ్యాంగిల్ షాప్ లో 4 dozen బ్యాంగిల్స్ తీసుకురావాలి. అంతేనా? కాదు, ఇక్కడికి వచ్చేలోపు ఒక్క బ్యాంగిల్ పగిలినా నువ్వు ఫెయిల్ అన్నట్టే. బ్యాంగిల్స్ అడిగారు, బానే ఉంది. మళ్ళీ ఈ బ్యాంగ్ ఏంటండి? పాపమే, మనమే ఈ క్రౌడ్ లో పగలకుండా తేలేం. ఇంపాసిబులే. ఈ అంజలిని ఇంప్రెస్ చేయడం కూడా ఇంపాసిబులే. స్టార్ట్. బాబు గారు నలిగిపోతారేమో. బాబు గారు
తప్పదురా, ఈవెంట్ సాటిస్ఫై చేయడానికి ఎంత సాక్రిఫైస్ కైనా రెడీ. బాబు గారు తప్పండి 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 తప్పండి. బ్లాక్ టికెట్ వల్ల ఎలా వెళ్ళిపోతున్నాడు? ఏ బుల్బుల్, రాత్కో ఘర్ ఆజా, बिरयानी खाएंगे, बिस्तर गरम करेंगे. थू, बेशरम. ए भाई, दुकान के सामने क्या गड़बड़ कर रहे हैं भाई? तेरे को क्या बे? నీకు ఇష్టం లేకపోతే చెప్పొచ్చు కదా, ఎందుకు అతను అనవసరంగా ఇబ్బంది పడతావు? మై గుడ్నెస్, అది చూడండి. ఇక నువ్వు పెళ్లికి ప్రిపేర్ అయిపోవచ్చు. వీడు ప్రతిసారి గెలిచి నా ఈగో దెబ్బతీస్తున్నాడు. ఒక్కసారి మనదనుకున్న తర్వాత ఎన్ని టెస్టులకైనా రెడీ బాబాయ్. నా నడుమెందుకు చూసావు? చూడలే. లేదు, నువ్వు చూసావు. చూడలేనని చెప్తున్నాను కదా. లేదు, నువ్వు చూసావు, నేను చూశాను. చూడలేనని చెప్తున్నాను కదా, అర్థం కాలేదా? ఏంటండి, ఏమైంది? ఇతను నడుము చూశాడు. అబ్బా అబ్బా, ఏంటండి మీ నసా? నేను చూడలేనని చెప్తున్నాను కదా. ఆహా.